పల్నాటి సూర్య ప్రతాప్ ఆయన పేరులో పవర్ ఉంది, ఆయన సినిమాలో చాలా ఫీల్ ఉంది. ఈ కథ మీద బాగా నమ్ముకున్న వ్యక్తులు ఇద్దరే అండి, ఒకటి రాసింది ఆయన, రెండు తీసింది నేను. సుకుమార్ గారు లాంటి ఆయన దగ్గర రైటింగ్ టీంలో ఒక ప్లేస్ దొరికింది అంటే అది నేను సినిమాగానే ఎక్కువగా ఫీల్ అయ్యాను. ఫర్ ఎగ్జాంపుల్ ఐ బ్లింక్లో రెండు బ్లింక్లు ఎక్కువ వేసినా ఆ క్యారెక్టర్ మారిపోద్ది, రెండు బ్లింక్లు తక్కువ వేసినా క్యారెక్టర్ మారిపోద్ది. ఎందుకంటే మా సెట్లో ఓన్లీ వన్, నేను కెప్టెన్ ఆఫ్ ది షిప్ డైరెక్టర్ కాబట్టి, బట్ స్టిల్ వన్ బాస్, దట్ ఈస్ ర్యాండీ గారు. బ్యాంకాక్ సాంగ్లో ఓకే అంటాం, స్లోలీ ఇలాంటివన్నీ లైక్ హీ కంపోజ్. పోతే పోయిన 5 ఇయర్స్, 5 ఇయర్స్ పోయినా పర్లేదు, బట్ ఇలాంటి ఎక్స్పీరియన్స్ మాత్రం, ఇలాంటి కాన్ఫిడెన్స్ రైటింగ్ మీద కాన్ఫిడెన్స్ కానీ గ్రిప్ కానీ ఓన్లీ సుకుమార్ గారి దగ్గరే వస్తుంది. దేవి గారు కానీ, ర్యాండీ గారు కానీ, సుకుమార్ సార్ కానీ, వాళ్ళు ఎక్కడ ఉంటారు, వాళ్ళు ఏ లెవెల్లో ఉన్నారు, వాట్ ఎమ్ఐ, యూఆర్ వెరీ క్లియర్ దట్ మా అమ్మాయి ఇలా కుమార్ ఎందుకు బోల్డ్గా ఉందంటే వీ హ్యావ్ అవర్ ఓన్ జస్టిఫికేషన్స్, క్లియర్గా ఉందండి. దిస్ ఇస్ వాట్ ఈస్ మై జర్నీ. హాయ్, నేను మీ భార్గవ్. మీరు చూస్తున్నారు టాకింగ్ మూవీస్ విత్ ఐడ్రీమ్. సింపుల్గా చెప్పాలి అంటే ఎవరికైనా ఎంటర్టైన్మెంట్ కావాలి. ఎంటర్టైన్మెంట్ అంటే సినిమా, సినిమా అంటే ఎంటర్టైన్మెంట్. అలాంటి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే సినిమాకి క్యాప్టెన్ ఆఫ్ ద మూవీ డైరెక్టర్. సినిమా ఎంత పెద్ద హిట్ అయినా, ఏం ప్రాబ్లం వచ్చినా రెస్పాన్సిబిలిటీ అంతా డైరెక్టర్ మీద ఉంటుంది. మరి రీసెంట్గా ఒక యూత్ఫుల్ సినిమాతో పెద్ద సక్సెస్ సాధించి చాలా హ్యాపీగా ఉన్నారు ఒక డైరెక్టర్. ఈజ్ నన్ అదర్ దాన్ పల్నాటి సూర్య ప్రతాప్. ఆయన పేరులో పవర్ ఉంది, ఆయన సినిమాలో చాలా ఫీల్ ఉంది. సో మనం ఆయనతో మాట్లాడబోతున్నాం ఆ సక్సెస్ గురించి. హాయ్ సార్, కంగ్రాచులేషన్స్. సో యాక్చువల్గా మామూలుగా ఎవరికి ఎన్ని పండుగలు ఉన్నా సినిమా వాళ్ళకి మాత్రం ఒకటే పండుగ, అదే సక్సెస్ పండుగ. సో మీరు ఇప్పుడు ఆ పండుగను మీరు చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు విత్ కుమారి 21F తో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఫీల్ అవుతున్నారు, ఎలా ఉంది మీ పండుగ సెలబ్రేషన్స్, ఎలా ఉన్నాయి? సెలబ్రేషన్స్ లిమిటే ఉంటుందండి. సో యూజువల్గా అందరం కూడా లైక్ వీఆర్ వెరీ హ్యాపీ, ఎందుకంటే ఒక కాన్సెప్ట్ అనుకున్నాం, ఆ కాన్సెప్ట్ ప్రజలు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు, ఈ కొత్తగా చేసేదాన్ని ఎంతవరకు వాళ్ళు ఎక్స్పెరిమెంట్ని వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు అని ఒక చిన్న టెన్షన్ అయితే ఉండేది. సో అది ఇప్పుడు ఎప్పుడైతే జనాలు ఇంత సూపర్ హిట్ చేశారు, దాన్ని యాక్సెప్ట్ చేశారంటే అది ఇంకా మాకు ఎక్కువ హ్యాపీనెస్, మోర్ దాన్ లైక్ ఫిలిం సక్సెస్ కన్నా మేము చేయాలనుకున్న ఎక్స్పెరిమెంట్ ఏమైతే ఉందో అది లైక్ యూనో ఇట్ వర్క్డ్ అవుట్ వెరీ వెల్. రొటీన్ వేలు వెళ్ళకుండా ఒక ఎక్స్పెరిమెంటల్గా వెళ్ళిన తర్వాత అది సక్సెస్ అయితే ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది. సో ఆ విషయంలో చాలా హ్యాపీగా ఉన్నాం. సో నిజానికి అంటే సినిమా ట్రైలర్ చూసినప్పుడు, సినిమా రిలీజ్ కాకముందు ఇది ఒక బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీయా అనే డౌట్ ఉండే, కానీ సినిమా చూసిన తర్వాత నో, ఇది ఒక ట్రెండీ లవ్ స్టోరీ, కొత్తగా ఏం చూపించలేదు, ఎగ్జాక్ట్లీ జరిగే సిచ్యువేషన్నే చూపించారు ప్రతాప్ గారు కానీ సుకుమార్ గారు కానీ అని. సో ఈ సబ్జెక్ట్ ఫస్ట్ అప్ అంటే దీనికి స్క్రీన్ ప్లే స్టోరీ సుకుమార్ గారు అందించారు. మీరు ఆ స్టోరీ మీకు చెప్పి ఇది ప్రతాప్ ఇలా తీద్దాం అనుకుని అన్నప్పుడు, మీరు ఫస్ట్ ఆ స్టోరీ విన్నప్పుడు మీకు ఎలాంటి ఫీల్ వచ్చింది, మీరు ఎలా డీల్ చేయగలనన్న ఫీలింగ్? యాక్చువల్లీ ఇది సుకుమార్ గారు నేను మా ట్రావెలింగ్లో ఆయన లైఫ్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ కానీ, కొన్ని డ్రామటైజ్ చేసిన కొన్ని థింగ్స్ కానీ ఆయన మాల్ పాయింట్స్లో చెప్పారండి. చెప్తే అవి చాలా బాగున్నాయి, నేను అన్నాను అవి చాలా బాగున్నాయి అన్న, ఇదేందుకు మనం కథలా చేయకూడదు అన్నట్టు అంటే, ఆయన అలాగా కథ చేయొచ్చు అని చెప్పి ఇమీడియట్గా ఆయన వితిన్ డేస్లో, నాకు తెలిసి అది ఎక్కువ రోజులు కూడా పర్లేదు, వితిన్ డేస్లో ఆయన ఒక ఫార్మాట్ రెడీ చేసి ఒక కథలా చేసి స్క్రీన్ పే రాసి నాకు చెప్పారండి. చెప్తే ఐ వాజ్ లైక్ ఓవర్ వెళ్ళింది, ఆ ఫ్రాంక్గా చెప్పడం చాలా చాలా బాగుంది, అది చాలా బాగుంది, ప్లస్ ఎగ్జైటింగ్గా ఉంది దాంట్లో. అంటే ఆయన చెప్పిన వెంటనే ఇమీడియట్గా నాకు నేను సొంతంగా ఏదో ఇన్పుట్స్ ఇవ్వాలి, ఏదో చేయాలన్న అంత అంత మోటివేషన్ క్రియేట్ చేసిందండి. అది అప్పటి నుంచి ఆయనతో ఆ కథలో ఇద్దరం ట్రావెల్ అవుతున్నాం. సో ఆ ట్రావెల్ అవుతున్న ప్రాసెస్లో ఏంటంటే ఆయన చెప్పిన కథ మొట్టమొదటిసారి విన్న ప్రేక్షకుడు నేనే, కానీ నేనే దాని డైరెక్టర్ అవుతాను అనుకోలేదు, బట్ ఆయన ఏంటంటే కథతో బాగా ట్రావెల్ అయ్యాను, కథతో బాగానే ఇన్వాల్వ్ అయి ఉన్నాను కాబట్టి ఐ కెన్ ఈజీలీ హ్యాండిల్ ద స్టోరీ అన్న నమ్మకం అవి క్రియేట్ అయ్యి ఆయన నాకు అప్పుడు ఇచ్చారండి, ఈ సినిమా నువ్వే డైరెక్ట్ చెయ్యి అని చెప్పేసి. సో ఆ టైంలో చెయ్యి అన్నప్పుడు ఏంటంటే ఒక పర్టికులర్ టైంలో ఇప్పుడు అరే ఈ సినిమా నువ్వు డైరెక్ట్ చేస్తున్నావని అలా సడన్గా చెప్పింది కాదండి. సో కథలో ఇన్వాల్వ్ అయిపోయి ఆయనతో పాటు ట్రావెల్ అవుతున్న ప్రాసెస్లో ఆయన కథలో ఇన్వాల్వ్ అవుతున్న ప్రాసెస్లో ఏంటంటే ఆటోమేటిక్గా ఏంటంటే ఎస్ కథ మీద గ్రిప్ వస్తూ ఉంది నాకు, ఆయన కథ ఆయన స్క్రిప్ట్ ఆయనకైతే వితిన్ టక్కన అయిపోద్ది, ఆయన ఇమీడియట్ చేసేస్తారు, కానీ బట్ నా విషయం కోసం కథలో గ్రిప్ వస్తున్న ప్రాసెస్లో ఏంటంటే అదొక ప్రాసెస్లో జరిగిందండి. సో సడన్గా లేదు కాబట్టి నేను సడన్ ఎగ్జైట్మెంట్ అయితే లేదండి నాకు, బట్ ప్రాసెస్లో మాత్రం ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ దట్ ఐ కెన్ ఈజీలీ హ్యాండిల్ ది స్క్రిప్ట్ అనేది మాత్రం ఆ క్రియేట్ అయింది, బికాస్ సుకుమార్ గారు నాకు అలా క్రియేట్ చేసి పెట్టారు ఆయన. ఆయనతో త్రూ జర్నీ చేస్తూ మీరు స్టోరీ వింటూ మీరు కూడా ఇంప్రూవైజ్ చేస్తూ వింటూ ఆయనతో పాటు కలిసి ట్రావెల్ చేసాను నేను, ఈ స్టోరీ అంతా ఆయనతో పాటు కలిసి ట్రావెల్ చేశాను నేను. బట్ ఎప్పుడైనా స్టార్టింగ్ అంటే డైరెక్షన్ సినిమా మూవీ స్టార్ట్ చేయడానికి ముందు కానీ, అంటే ఇప్పటివరకు వచ్చిన జోనర్లో ఉన్న మూవీ కాదు ఇది,
అంటే హీరోయిన్ అంత బోల్డ్గా చూపించడం కానీ లేదంటే సినిమాలో ఒక పాయింట్ యాజ్ ఇట్ ఈస్ ఉన్నది ఉన్నట్టుగా చూపించగలిగిన ఫస్ట్ టైం అనుకుంటా నాకు తెలుసు టాలీవుడ్లో. సో ఇలాంటి స్టోరీని డీల్ చేస్తున్నాను ఏని లైక్ మీకు ఏమైనా నెగిటివ్ థాట్ అనిపించిందా ఎప్పుడైనా? లేదండి, ఒక్క పర్టికులర్ పాయింట్లో నాకు అనిపించలేదు. ఎందుకంటే ఈ కథ మీద బాగా నమ్ముకున్న వ్యక్తులు ఇద్దరే అండి, ఒకటి రాసిన ఆయన, రెండు తీసింది నేనండి. బిగినింగ్ నుంచి బిగినింగ్ డే నుంచి వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ దిస్ గోనా వర్క్ అంటే అప్పట్లో ఏంటంటే ఓన్లీ కథ ఫినిష్ చేయాలన్న థాట్లోనే ఉండేవాళ్ళం. కథ ఫినిష్ చేయాలి, దానికి ఎంత మంచి ఇన్పుట్స్ ఇవ్వాలి, కథను ఎంత బాగా చెప్పాలని థాట్లో ఉండేవాళ్ళం. ఆ తర్వాత ఆలోచించాం ఇది ప్రజలకు ఎలా ఎంతో రిసీవ్ చేసుకుంటారు ఏంటంటే సెకండ్ ఫేజ్లో ఆలోచించాం. థర్డ్ ఫేజ్కి వచ్చేసరికి ఏంటంటే ఇంకొంచెం డీటెయిలింగ్ వెళ్ళాం. బట్ ఫస్ట్ నుంచి కూడా మేము చాలా కాన్ఫిడెంట్ ఇది, ఎందుకంటే పాయింట్ కొత్తది లేదా పాతది అని కాదండి. మనిద్దరం కూర్చొని మాట్లాడుకుంటున్నాం, ఏ విషయం గురించి మాట్లాడుకుంటున్నాం అంటే మన ఇద్దరి మధ్య జరిగే విషయాలే మనం మాట్లాడుకుంటున్నాం. మేము కూడా మన ఇద్దరి మధ్య జరిగే విషయాలే మేము తీసాం. మన ఇద్దరి మధ్య అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి మధ్య, సో ఒక అమ్మాయి ఒక అబ్బాయి జరిగే విషయాలే మేము డిస్కస్ చేసాం. సో కాబట్టి ఏ రోజు ఎక్కడ ఒక పాయింట్లో కూడా నాకు ఎక్కడ అనిపించలేదండి దిస్ మే వర్క్ మే నాట్ వర్క్ అని అసలు థాటే లేదు. నాకు వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద హెర్ క్యారెక్టరైజేషన్ అండ్ హోల్ ద మూవీ. మీరు అంటే ఈ స్క్రిప్ట్ ఎంటైర్ వర్క్ చేసేటప్పుడే ఈ క్యారెక్టర్ ఇది ఈ క్యారెక్టర్ ఎవరు అని ఆర్టిస్టులు ముందే డిసైడ్ అయ్యారా లేదంటే ముందు పెద్ద పెద్ద లేదండి యాక్చువల్లీ అది మాత్రం లేదు. ఫస్ట్ నుంచి కూడా మేము కథను ఫినిష్ సుకుమార్ గారి స్టైల్ ఎలా ఉంటుంది ఏంటంటే ఫస్ట్ ఆయన కథ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు, కథను ఫినిష్ చేస్తారు. సో కథను మేము ఫినిష్ చే ప్రాసెస్లోనే ఉన్నాం. ఇద్దరు కూడా యాక్సిడెంటల్గా 5 నిమిషాలుగా ఏదో సరదా కలవడానికి వచ్చాడు రాజ్ ఆఫీస్కి, సరదా సుకుమార్ గారిని కలిశారు. కలిసి మాట్లాడిన 5 మినిట్స్లో నాకు ఆయన చెప్పారు అన్నమాట ఇతనే మన సినిమాలో హీరో అని. సో ఈ అమ్మాయి కూడా ఆడిషన్ చేస్తుంటే ఇక్కడే ఆడిషన్ చేస్తుంటే జస్ట్ అలా మెట్లకి వెళ్తే చూసి అమ్మాయిని చూసి ఒకసారి పిలిపించారు. అమ్మాయితో ఒక 2 నిమిషాలు మాట్లాడారేమో అనే తమ్ముడు ఈ అమ్మాయి కరెక్ట్ అన్నారు. నెక్స్ట్ డే వర్క్షాప్ని పిలిపిస్తే ఇద్దరిని పెట్టి వర్క్షాప్ చేస్తే యాజ్ అ డైరెక్టర్గా నేను ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది ఎస్ వీళ్ళిద్దరు పర్ఫెక్ట్ యాప్ట్ అనేది. సో దాట్స్ వాట్ హ్యాపెండ్ అండి. సో ఆడియో లాంచ్లో సుకుమార్ గారు ఒక డైలాగ్ చెప్పారు, తను ఓవర్గా మాట్లాడుతుంది చూసారా, బన్నీని కూడా పక్కన పెట్టి ఆమె మాట్లాడేస్తుంది అందుకే ఈ అమ్మాయిని మేము సెలెక్ట్ చేస్తామని. సో తనతో వర్కింగ్ ఎలా ఉంది లైక్ ఆ క్యారెక్టర్ కోసం? కుమారి అని అంటే టైటిల్ రోల్ చేస్తుంది తను అన్నప్పుడు ఆ కుమారి క్యారెక్టర్ మీద ప్రెషర్ ఎక్కువ ఉంటుంది అండ్ మీరు కేర్ తీసుకోవాల్సిన ఇది కూడా ఉంటుంది, ఎందుకంటే ఒక బోల్డ్గా ఫస్ట్ టైం ఒక అమ్మాయిని చూపించడం, అట్ ద సేమ్ టైం అది వల్గర్గా కాకుండా లవ్లీగా చూపించగలిగారు ఆ క్యారెక్టర్ని. సో దానికోసం పర్టికులర్గా ఏం కేర్ తీసుకున్నారు ఆ హీరోయిన్ క్యారెక్టరైజేషన్? పర్టికులర్గా హీరోయిన్ క్యారెక్టరేషన్ గురించి చెప్పాలంటే నేను లాట్స్ ఆఫ్ వర్క్షాప్ చేశానండి. నేను ఫస్ట్ చేసిన వర్క్షాప్, నేను షూటింగ్ వెళ్ళేది ఫస్ట్. వర్క్షాప్ చేసినప్పుడే బోల్డ్ అండ్ థింగ్స్ ఏంటంటారు డిస్కషన్స్లో మా డిస్కషన్ చేసుకోవడం, నేను ఇలా కావాలని చెప్పడం, అమ్మాయికి అమ్మాయి అలా చేసి చూపించడం, డిఫరెంట్ వర్క్షాప్, డిఫరెంట్ పర్సనల్, డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ చాలా వర్కౌట్ చేసాం వర్క్షాప్లు చేసి. మళ్ళీ ఎండ్లో ఏంటంటే మాకు చిన్న ధైర్యం ఏంటంటే ఓకే నేను చేసేది కరెక్టో తప్పు అనేది ఓ ధైర్యం ఏంటంటే సుకుమార్ గారు ఉంటారు, ఒకసారి ఆయన చూపించేసి బాగుంది అంటే డన్, లేదు మార్చాలంటే కొంచెం మార్పులు, అలా చేయడం వల్ల నాకు వెరీ ఈజీ అయిపోయిందండి. సో బట్ వర్క్షాప్ చేయకుండా ఏ సీన్ నేను డైరెక్ట్గా షూట్లో చేయలేదు. సో దట్ ఆ చేయటం వల్ల ఏంటంటే నేను ఎప్పుడు ప్రెషర్ ఫీల్ అవ్వలేదు. అట్ ది సేమ్ టైం ఏంటంటే అమ్మాయిని ఎలా మోల్డ్ చేయాలో క్లియర్గా అర్థమైపోయింది, ఈ క్యారెక్టర్కి ఎలా మోల్డ్ చేయాలని. బేసికల్గా ఆమెకు బాడీ లాంగ్వేజ్ ఉంది, ఇట్స్ అ వెరీ గుడ్ బాడీ లాంగ్వేజ్, ఎక్కడ ఒక చోట ఉండదు అమ్మాయి అండ్ ఇప్పుడు మాట్లాడుతూ ఉంటుంది. సో అది ఉంది కాబట్టి దాన్ని మేము మా క్యారెక్టర్కి ఎలా మార్చుకోవాలనే దాని మీద వర్క్ చేసాం వర్క్షాప్లో. అప్పుడు క్లారిటీ వచ్చింది, ఎస్ షీ కెన్ పెర్ఫామ్, షీ కెన్ యాక్ట్ అనేది తెలిసి వచ్చి దెన్ వీ వెంట్ ఫర్ ద షూట్. ఎగ్జాక్ట్లీ. ఈవెన్ ఏదైనా అంటే ఫస్ట్ సినిమా ముందుకు వస్తుందంటే ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేసేది టైటిల్ మీద, తర్వాత మ్యూజిక్ ముందు వస్తుంది. సో ఫస్ట్ ఈ కుమారి 21F అనే టైటిల్ అని టైటిల్ చాలా డిఫరెంట్, అసలు ఆ టైటిల్ ఎవరు సజెస్ట్ చేశారు? ఇది సజెషన్ సుకుమార్ గారే చెప్పారండి, కానీ టైటిల్ కోసం అంటే ఎప్పుడు కూర్చోలేదండి. కథ డిస్కషన్ చేస్తున్న చేసినప్పుడు ఆయన ఏంటంటే మన టైటిల్ కూడా పెట్టాలి, కాబట్టి ఆ టైటిల్ ఈ కథని ఏ పేరుతో పిలవచ్చు, ఒక కథకో పేరు ఉంటుంది కదండి, సో ఆ ఏ పేరుతో పిలుద్దాం ఈ కథను అనే ప్రాసెస్లో ఆ కథలో కథే చెప్పిందండి ఆయనకి. కుమారి అమ్మాయి ఏజ్ 21, అమ్మాయి జెండర్ ఫీమేల్, మా దాని మీదే మేము సీన్స్ కూడా ఉంటాయి కాబట్టి. సో కథ ఇట్ సెల్ఫ్ చెప్పింది, అది సుకుమార్ గారు సజెస్ట్ చేశారండి ఇలా ఈ కథ ఇది కాబట్టి ఇది ఈ టైటిల్ కరెక్ట్గా ఉంటుందని చెప్పారండి. సో అప్పటి నుంచి ఆ టైటిల్ ఫిక్స్ అయిపోయాను. సో ఒకటైతే కరెక్ట్గా చెప్పచ్చు సార్, సినిమా చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేస్తుంటారు ఒక విభిన్న ఒక వెరైటీగా వస్తున్నాం సినిమా అని అన్న తర్వాత ఈ సినిమా చూసిన దగ్గర టైటిల్స్ దగ్గర నుంచి కూడా వెరైటీ అండ్ ఒక ఫోన్లోంచి టైటిల్స్ రావడం అండ్ హీరో ఇంట్రో అసలు ఏ సినిమాలో ఇలాంటి హీరో ఇంట్రో చూడలేదు అండ్ హీరోయిన్ ఇంట్రో ఇలా చూడలేదు హీరోయిన్ని. సో ఆ ఇంట్రో అనేది ఇప్పుడు హీరో ఇంట్రో అనగానే ఓ హడావిడి చేసి వస్తుంటాడు, అలా కాకుండా ఈ సినిమాలో హీరో సిద్ధు ఇంట్రో అది అసలు ఇలా ఉండొచ్చా అనే ఫీల్ వస్తుంది, ఇక హీరోయిన్ ఇంట్రో కూడా ఇలా ఉండొచ్చా అని ఫీల్ వస్తుంది. సో ఆ ఇంట్రో అనుకున్నప్పుడు పర్టికులర్గా మీరు దానికోసం మీరు చేసిన వర్క్ అది చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఆడియన్స్ని
మేము ఒక ఒక అంటే ఒక రెగ్యులర్ ఫార్మాట్లో కథను ఒక రెగ్యులర్ ఫార్మాట్లో చెప్పట్లేదండి. అంటే ఒక హీరోని ఇంట్రడ్యూస్ చేసి, ఒక హీరోయిన్ ఇంట్రడ్యూస్ చేసి, ఒక కాన్ఫ్లిక్ట్ ఇంట్రడ్యూస్ చేసి, సో అయ్యా ఇలా ఇలా చేయలేదు కాబట్టి. బట్ ఇప్పుడు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మన సుకుమార్ గారు అలా చెప్పేసిన తర్వాత నేను ఫిక్స్ అయింది ఏంటంటే, ఆడియన్స్ షుడ్ లాక్ ఎట్ పర్టికులర్ పాయింట్. ఆడియన్స్ ఏంటంటే ఒక చోట ఒక ప్లేస్లో లాక్ అవ్వాలి. లాక్ అవ్వాలి అంటే అది బెటర్ ఏంటంటే, ద మెయిన్ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నా వాళ్ళ చేత లాక్ చేస్తే బెటర్. మళ్ళీ అదర్ క్యారెక్టర్స్ లేదా అదర్ ఇంకొక ఇన్సిడెంట్స్లో కాకుండా ఓ మెయిన్ క్యారెక్టర్తో లాక్ చేసారు. మెయిన్ క్యారెక్టర్తో లాక్ చేయించాలి ఆడియన్ని అంటే వాళ్ళు కూర్చోబెట్టాలి, దెర్ ఈస్ సంథింగ్ ఇన్ ద మూవీ అని బిగినింగ్లో కూర్చోబెట్టాలి అంటే, సో దాని తగ్గట్టు మూడ్ ఉండాలండి. ఫస్ట్ ఆ మూడ్, సో మూడ్ మీద లాట్స్ ఆఫ్ వర్క్ చేసాం. ఓ ఈ మూడ్ ఇలా క్రియేట్ అవుతే, ఇది ఇలా చెప్తే ఇక్కడ పట్టలేరు. ఇప్పుడు హీరో అందుకే అంటారు అంటే, ఇన్స్పెక్టర్ ఎప్పుడైతే ఎలా కథలు చెప్తున్నావు కథలు అంటే, అవును కరెక్టే కథ అంటే కథలుగా చెప్పే అని అక్కడ ఆ డైలాగ్ చెప్పే థింగ్ నుంచి ఆడియన్ని స్లోగా కథలోకి ఇన్వాల్వ్ చేయాలి. సో అది ఆ విషయంలో నాకు చాలా హెల్ప్ చేసింది రత్నవేలు గారు. ఎందుకంటే ఈ సీన్ చెప్తున్నప్పుడు మీ ఎదురు కూర్చొని డిస్కస్ చేసి వర్క్ చేసినప్పుడు ఏంటంటే, నేను అన్నాను సో మనకి హీరో ఇంట్రడక్షన్ ఇది కాబట్టి దీని తగ్గట్టు మూడ్ ఉండాలి సార్ అంటే, ఆయన అంత అంత దానికి నేనేమైతే అనుకున్నా దానికన్నా డబల్ త్రిబుల్గా ఆయన ఎక్స్ట్రాడినరీ లైటింగ్ చేశారు ఫస్ట్. సో మూడ్ లైటింగ్లోనే క్రియేట్ అవుతుంది. సో ఇలాంటి ఎక్స్పెరిమెంట్ చాలా ఉన్నాయండి. ఇప్పుడు హీరోయిన్ ఇంట్రడక్షన్ ఉంటుంది, అమ్మాయి రాడు రాడు ఎవడో ఒక నా అమ్మాయిని 5 వందలకు వస్తావని 5 వందలకు వస్తావని అడుగుతాడు. సో అలా అడగటం అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ. ఒక అమ్మాయిని మనం ఇమీడియట్గా అమ్మాయిని మనం ఏంటంటే ఐడెంటిఫై చేసుకోలేం. ఒక అమ్మాయిని మనం ఐడెంటిఫై చేసుకోలేం ఒక హీరోయిన్ క్యారెక్టర్లో. సో అదొకటి. సో అది కూడా ఏంటంటే, ఎస్ దాన్ని ఆ సీన్ మేము ఏం చేసామంటే, ఆడియన్కి ఎక్కడ కూడా ఐ మీన్ లైక్ ఈ అమ్మాయి ఎంత హౌ ఫార్ షీ సీరియస్ అబౌట్ సేయింగ్ థింగ్స్ ఆర్ డూయింగ్ థింగ్స్ అనేది దాంట్లో మేము క్లారిటీ ఇవ్వలేదు. సో దట్స్ వాడు అమ్మాయి అనేది వచ్చి 5 వందలకు వస్తామని చెప్పి దాన్ని చాలా స్లోగా మళ్ళీ మేము మూడ్లోకి తీసుకెళ్ళిపోయాం. సో దీస్ ఆర్ లైక్ ఏ డైరెక్టర్ కన్నా ఇంట్రెస్టింగ్ థింగ్స్ అని, ఎందుకంటే దెర్ ఇస్ అ లాట్ టు వర్క్ అనమాట. అదే మనం డైరెక్ట్గా హీరో ఇంట్రడక్షన్ చేసేయాలి, విలన్ ఇంట్రడక్షన్ అంటే వెరీ ఈజీ, ఏదో ఒక ఇంట్రడక్షన్ రాసేసి చేస్తాం. కానీ అదేం కాదు, సూపర్గా కూడా ఉండదు, సేమ్ టైం మూడ్ క్రియేట్ అవ్వాలి, ఆడియన్స్ లాక్ అవ్వాలి, లాట్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట. సో నిజంగా చెప్పాలంటే ఇది నాకు చాలా చాలా థ్రిల్లింగ్ కైండ్ ఆఫ్ థింగ్స్ అండి వాట్ ఐ హావ్ గోన్ త్రూ. సో లాట్స్ ఆఫ్ వర్క్ హ్యాస్ డన్ ఫర్ దీస్ టూ థింగ్స్. అంటే ఇప్పుడు స్టోరీస్ సుకుమార్ గారు ఇచ్చారు, స్క్రీన్ ప్లే ఇచ్చారు అన్నారు, బట్ ఈచ్ అండ్ ప్రతి సీన్ నుంచి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ప్రతి సీన్లో ఒక ఫీల్ ఉంటుంది. సుకుమార్ గారి సినిమాలు అంటే ఫీల్ గుడ్ మూవీస్ అని ఒక పడిపోయింది, ఒక టైటిల్ పడిపోయింది. సో ఆయన ప్రొడ్యూస్ చేస్తున్నారు కాబట్టి మీరు ఆడియన్స్ అదే ఎక్స్పెక్ట్ చేస్తారు సుకుమార్ గారి రైటింగ్స్ ఏముందని. బట్ మీ టేకింగ్లో చూడాలి, ప్రతి సీన్లో ఒక ఫీల్ ఉంటుంది, అది ఒక ప్రతి సీన్ ఒక కళాగండలా అనిపిస్తుంది సినిమా అంతా త్రూ అవుట్ ద మూవీ. సో మీరు ఎంత వర్క్ చేశారో అనేది చూసిన ప్రతి ఒక్కరికి అర్థం అవుద్ది. సో పర్టికులర్గా ఈ సీన్ల మీద మీరు మీ వర్క్ అండ్ మీ థింకింగ్, 24 అవర్స్ మీరు అదే ఆలోచిస్తూ ఉండొచ్చు నాకు తెలిసి. అబ్సల్యూట్లీ. ఇంకోటి అంటే నాకు ఎందుకు ఈజీ అయిపోయిందంటే, కథలో ప్రతి సీన్లో ఇద్దరు ట్రావెల్ చేస్తూనే ఉన్నామండి. సో కథలో ప్రతి సీన్ డిస్కషన్ చేసుకుంటూనే ఉన్నాం. చేసుకున్న ప్రాసెస్లో ఏంటంటే, ఎక్కడ కూడా ఆయన ప్రతిదీ నాకు క్లియర్గా చెప్పారు. సేమ్ టైం డైరెక్టర్గా మళ్ళీ నన్ను ఎక్కడ రిస్ట్రిక్ట్ చేయలేదండి, ఈ సీన్ ఇలా ఉండాలి, ఈ సీన్ ఇలా, నువ్వు ఏమనుకుంటున్నావు, ఈ కథను నువ్వు అర్థం చేసుకున్నావు, ఈ కథను నువ్వు వెళ్ళి చెప్పావు, నేను వెళ్ళి చెప్పానండి, రాండి గారికి నేను నెరేట్ చేశాను, దేవి గారికి నేను నెరేట్ చేసాను, చాలామంది నెరేట్ చేశాను. సో నువ్వు చెప్తున్నావు అంటే నీకు ఫీల్ ఉంది, నువ్వు అదిలోనే తీయని చెప్పారు నేను. సో ఆ విషయంలో మాత్రం ఐ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు సుకుమార్ గారు. ఎందుకంటే సరే ఆ తర్వాత మాట్లాడదు. సో అలా నాకు ఇచ్చినప్పుడు అంటే ఆలోచించండి, సుకుమార్ గారిది ఫీల్ గుడ్ మూవీస్ అంటేనే ఫీల్ గుడ్ మూవీస్ అంతవరకు బాగానే ఉందండి టిక్ పెట్టేజ్. బట్ సెకండరీ పోర్షన్ వచ్చి ఆయన ఫీల్ గుడ్ మూవీస్లో ఒక టిపికల్ స్క్రీన్ ప్లే ఉంటుందండి, ఆ క్యారెక్టరేషన్స్ని మీరు కానీ కరెక్ట్గా బ్యాలెన్స్ చేయాలి. వాడు కొంచెం ఒక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ బ్లింక్లో 2 బ్లింక్లు ఎక్కువ వేసినా ఆ క్యారెక్టర్ మారిపోద్ది, 2 బ్లింక్లు తక్కువ వేసినా క్యారెక్టర్ మారిపోద్ది, అంటే అంత కీన్గా ఉంటాయి ఆయన క్యారెక్టరేషన్. అలాంటిది మనం చేయాలంటే ఆలోచించండి, కత్తి మీద సామ్ ఉంటుంది సార్, అంతకన్నా ఇంకెక్కువైనా ఓడి ఉంటే అనాలన్నమాట నేను. సో అందుకోసం ఏంటంటే ప్రతి సీన్ ఫస్ట్ నేను ఏమైతే అనుకున్నాను, ఏమైతే ఫీల్ అయినా అది మొత్తం కూడా ఆయనకి ఒక్కోసారి చెప్పేవాడు నేను అని సీన్లో. సో ఆయన చాలా వరకు కరెక్షన్ చెప్పేవారు కదండి, నాకు బాగుంది రా ఇది, వెరీ గుడ్, ఇలా చేసి ఇలా చేసి అని, ఇలా చేసి ఇలా చేసి అని వెళ్ళిపోతుండేవారు. ఎక్కడ బాగాలేదని కదండి, ఆయన నా ఫీలింగ్ బాగుంది, ఆయన ఫీలింగ్ బాగుందా కాదు, ఆయనకి ముఖ్యం ఆయన కథ ముఖ్యం, కథకి ఎక్కడ వీరు తప్పు చేయట్లేదు అని అన్న నమ్మకం ఆయనకి నేను క్రియేట్ చేయగలిగాను బికాస్ ఈ సీన్స్ అన్నిటి మీద. సో దీనికోసం వర్క్ అంటేనండి, ఈ కథని ఎన్నిసార్లు రాశాను నాకే తెలియదు, ఈ సీన్స్ ఎన్నిసార్లు రాశాను నాకే తెలియదు. సో ఎన్నిసార్లు రాసాను ఈ సినిమా నేను చాలాసార్లు చూసానండి, చాలాసార్లు చూసి చూసి చూసి. ప్రతి ఇంకోటి ఏంటంటే వర్క్ షాప్ చేయడం వల్ల ఏంటంటే మనకి అక్కడే అర్థమైపోద్ది సీన్ యొక్క ఫీల్ వెళ్తుందా, ఎక్స్ప్రెషన్లో మనం ఆ ఎమోషన్ పట్టుకుంటున్నామా, ఆ ఈ ఇద్దరు క్యారెక్టర్స్ ఎవరైతే వాళ్ళు ఎమోషన్ని మెయింటైన్ చేస్తున్నారా, లేకపోతే ఎక్కడన్నా ఫ్లక్చుయేషన్స్ వస్తున్నాయా. సో లాట్స్ ఆఫ్ థింగ్స్ నాకు వర్క్ షాప్ హెల్ప్ ఎ లాట్. సో అక్కడే నేను లాట్స్ ఆఫ్ నా వర్క్ ఏం చేసాను అక్కడే చేసేయండి. దానికి తోడు ఐ హ్యావ్ మై లైక్ యూనో రత్నవేలు గారు ఉన్నారు, ఆయన అంటే చాలు,
మనం మేనేజర్ తప్పులని లైటింగ్లు వెళ్ళిపోతాయి. సో సచ్ ఎ గ్రేట్ కెమెరామెన్ ఆయన, ఆయన ఉండటం వల్ల ఇంకా ఈజీ అయిపోయింది నాకు జాబ్. యాక్చువల్గా రత్నవేలు గారు ఇప్పుడు చాలా ఫేమస్ డిఓపి, అండ్ అంటే మీకు స్టార్టింగ్ నుంచి ఆయనతో పరిచయం ఉన్నప్పుడు, ఆయన అప్పుడు మామూలుగా మీకు పరిచయం ఉంది, బట్ ఆయన ఎదుగుతూ ఎదుగుతూ రోబో లాంటి భారీ బడ్జెట్ సినిమాకి డిఓపి చేసిన ఆయనతో మీకు వర్కింగ్ ఫస్ట్ టైం, అంటే ఫ్రెండ్షిప్గా ఉండి మాట్లాడుకోవడం వేరు, అండ్ ఎంత బయట ఫ్రెండ్షిప్గా ఉన్నా వన్స్ వర్క్లోకి వచ్చిన తర్వాత ఎవరైనా చాలా స్ట్రిక్ట్ ఉంటారు, మీరు కానీ ఆయన కానీ. సో అలాంటి ఒక టాప్ డిఓపితో మీరు వర్క్ చేసేటప్పుడు, ఒక చిన్న మూవీ అనుకుంటూ మీరు స్టార్ట్ చేసినప్పుడు, సో మీ రిలేషన్ ఎలా, ఎనీ ఎప్పుడైనా చిన్న ప్రాబ్లం ఏమైనా అయిందా? ఫస్ట్ నుంచి చెప్పాలంటే ర్యాండీ సార్, రత్నవేలు గారితో నాకు ఆర్యా నుంచి పరిచయం ఉంది. ఆర్యా సినిమాకి నేను అసిస్టెంట్ పనిచేశాను, ఆయన కెమెరామెన్ అనమాట. సో అప్పుడు ఆయన ఒక బ్లాక్ పెడితే నేను బ్యాక్గ్రౌండ్ సెట్ చేశానంటే ఇంక అసలు ఇంకా మళ్ళీ బ్లాక్ మార్చరు, ప్లస్ బ్యాక్గ్రౌండ్లో చేంజ్ చెప్పరాను, అంటే అంత పర్ఫెక్ట్గా ఉండేది మా ఇద్దరు కోఆర్డినేషన్. అండ్ నేను చాలా చాలా ఇష్టమైన ఏడీ ఆయనకి, చాలా అప్పటి నుంచి రెగ్యులర్గా మామూలు టచ్లో ఉండేవాన్ని. బట్ నేను ఎక్స్పెక్ట్ చేసిన సుకుమార్ గారు సడన్గా నాకు ఒకరోజు చెప్పారు, రత్నవేలు గారు ఈ సినిమా చేస్తున్నారు, నేను వెళ్ళి ఖర్చు చెప్పు, ఆయన ఆయన కథ నచ్చిందంటే సినిమా చేస్తున్నాను. ఆలోచించండి, రత్నవేలు గారు సినిమా చేస్తున్నారంటే అది ఎంత అదృష్టం. సో ఆయనకి ఎలాగైనా కథ ఒప్పించాలన్న తర్వాత వెళ్ళి ఆయన ఖర్చు చెప్పి నేను కథ నచ్చింది. సో సెకండరీ వెన్ ఇట్ కమ్స్ టు షూట్ అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కాదండి, దెర్ ఆర్ పెద్ద పెద్ద ప్రాబ్లమ్సే జరిగాయి. బికాస్ నేను ఒక సినిమా చేస్తున్న 5 ఇయర్స్ గ్యాప్ ఉంది, సో ఇప్పుడు నేను 2వ సినిమా చేస్తున్నాను, ఆయన ఆల్రెడీ పెద్ద కెమెరామెన్. సో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఆయన ఏ రోజు కూడా ఒక్కరోజు కూడా హెసిటేషనే లేదండి ఆయనకి. ముందంటే ప్రతాప్ అలా కాదు, ఇలా చేయాలి, ఇలా చేద్దాం అని అంటే ఒకసారి అనిపించేది, ఈయనేంటి ఇంత పెద్ద కెమెరామెన్ ఏమన్నా అతను వచ్చింది ఇలా డిస్కస్ చేస్తాను అంటే ఎప్పుడు తిట్టడం ఏం లేదండి ఆయన. ప్రతాప్ అలా కాదు, ఇలా చేయాలి, నువ్వు ఇలా వర్క్ చేయి, దీనికి ఇలా కూడా ఇలా వర్క్ చేయి, అంటే టెక్నికల్ థింగ్స్ కానీ బికాస్ డిజిటల్లో కానీ లాట్స్ ఆఫ్ థింగ్స్ ఆయన కూర్చోపెట్టి చెప్పేవారండి. సో నాకు తెలిసి అందుకే ఏంటంటే తర్వాత తర్వాత ఏమైపోయిందంటే ప్రాబ్లమ్స్ టెన్షన్ లేదు, మన గురించి ప్రాబ్లమ్స్ ఓకే ఉంది, రాండి సార్ చెప్పేస్తారు, సుకుమార్ గారు చెప్తే చేసి అలా వెళ్ళిపోయిందండి. బట్ ప్రాసెస్లో ఐ లర్న్డ్ ఎలాట్, ప్రాసెస్లో ఐ లర్న్డ్ ఎలాట్, అండ్ మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ నేను మ్యాక్సిమం తీసుకురాలేదండి. మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ రాకుండా నేను చేశాను సినిమా, ఎందుకంటే బికాస్ ఆఫ్ హోంవర్క్, లాట్స్ ఆఫ్ హోంవర్క్ హ్యాస్ బీన్ డన్ ఫర్ దిస్ అండర్స్టాండింగ్ అండర్స్టాండింగ్ లాట్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ అండి. ఇప్పటికీ ఏమంటారు, ఇప్పటికీ ఫ్రాంక్గా చెప్పాలంటే నాకు పొద్దున్న కాల్ చేసి చెప్తున్నారు, నువ్వు ఐడ్రీమ్కి ఇంటర్వ్యూ ఇచ్చావని. లేదు సార్ అంటే, నువ్వు వెళ్ళి ఐడ్రీమ్ గురించి నేను చెప్పాను ఇంటర్వ్యూ అని. సో సచ్చే అంటే అంత కేర్ టేకర్ అండి ఆయన, ర్యాండీ గారు. కాబట్టి ర్యాండీ గారితో అసలు నాకే కదండి, ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్ మిగతా టైం ఎవరికి కూడా లేదు, ఎందుకంటే మా సెట్లో ఓన్లీ వన్, నేను కెప్టెన్ ఆఫ్ ది షిప్ డైరెక్టర్ కాబట్టి, బట్ స్టిల్ వన్ బాస్, దట్ ఈస్ ర్యాండీ గారు. మేమందరం పిల్లల్లాగా ఆయన చక్కగా పనిచేసుకున్నాం, సూపర్గా సినిమా అంటే సినిమా ఈరోజు సక్సెస్ అయినా మేము ఎందుకు పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నాం అంటే జరిగేటప్పుడు కూడా ఓ హడ్డిల్స్ టెన్షన్స్ పడిపోయి అది పడిపోయి అలా వెళ్ళి పడిపోయి ఇలా ఏం లేదండి, చాలా సింపుల్. అండ్ ఐ హావ్ గాట్ ఏ వెరీ గుడ్ టీమ్, నా కోఆర్డినేటర్ గోపి గారు కానీ, అసోసియేట్స్ నాని బాబి, సో వీళ్ళందరూ కూడా లైక్ యూనో లాట్స్ ఆఫ్ కోఆపరేషన్, లాట్స్ ఆఫ్ థింగ్స్. అవును, మేము అంటే ఆడియో లాంచ్ అప్పుడు కానీ మిగతా మీరు ఎప్పుడైనా ప్రెస్ మీట్ చేస్తే సినిమా రిలీజ్కి ముందు మిమ్మల్ని అందరిని చూసినప్పుడు కాన్ఫిడెన్స్ కనిపించింది మీ టీం అందరిలో. సో అండ్ ఇప్పుడు అర్థమవుతుంది ఆ కాన్ఫిడెన్స్ ఎందుకు అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు అనేది. అండ్ ఇందుకు ఇప్పుడే మీరు చెప్పారు 5 ఇయర్స్ గ్యాప్ తర్వాత, అండ్ 2009లో కరెంట్ సినిమా. సో ఎందుకు ఇంత గ్యాప్ మధ్యలో? సీ యూజువల్గా నేను రైట్ స్క్రీన్ ప్లే రైటర్గా వర్క్ చేస్తున్న ప్రాసెస్లో నా కరెంట్ ఆపర్చునిటీ వచ్చిందండి. కరెంట్ చేసిన తర్వాత ఓకే అంత అలా ఆడలేదు, ఆడినప్పుడు ఆడపోయినా నాకు ఒక 2 ఆఫర్స్ వచ్చాయి, ఎక్కువ రాలేదండి, 2 ఆఫర్స్ వచ్చాయి ఆనెస్ట్గా. కానీ అప్పుడు నాకు ఏమనిపించిందంటే అప్పటికే నేను రైటర్గా రాసినప్పుడు నాకు రైటింగ్లో చాలా చాలా ఇంట్రెస్ట్ అండి, అంటే మీరు ఎంతసేపు రామన్నా రాస్తాను నేను, నాకు అదొక ప్యాషన్ అనమాట, రాయటం ప్యాషన్ అనమాట. ఆ ప్యాషన్ నేను ఏమనుకున్నాను అంటే ఒక సినిమా మళ్ళీ సినిమా డైరెక్ట్ చేసే కన్నా సుకుమార్ గారు లాంటి ఆయన దగ్గర రైటింగ్ టీంలో ఒక ప్లేస్ దొరికింది అంటే అది నేను సినిమా కానీ ఎక్కువగా ఫీల్ అయ్యాను. నేను నాకు డైరెక్షన్ డైరెక్టర్ వెంచర్ కన్నా సుకుమార్ గారి దగ్గర ఆయన టీంలో మనం అసిస్టెంట్ రైటర్గా జాయిన్ అయితే చాలు అనేది ఎక్కువగా ఫీల్ అయ్యాను. నేను ఫీల్ అయ్యి ఆయన దగ్గరికి వచ్చాను, రాగానే నేను యాక్సెప్ట్ చేశారు, అందు కూడా ఉట్టినే రాలేదండి, 1.5 ఇయర్ కష్టపడ్డాను నేను. అంటే కరెంట్ సినిమా తర్వాత సుకుమార్ గారితో? అంటే కరెంట్ సినిమా తర్వాత అంటే అంతకుముందే నాకు సుకుమార్ గారు హనుమాన్ జంక్షన్ అప్పుడు ఇద్దరం వర్క్ చేసామండి, నాకు ఆయన తెలుసు, ఆరే కష్టనేట్గా పనిచేశాను. కానీ కరెంట్ అయిపోయిన తర్వాత కరెంట్ పైన నాకు ఫోన్ చేశారు, అరే చాలా చాలా మంచి పాయింట్, చాలా కొత్త పాయింట్ రా, ఇది ఎవడో ఆలోచించలేని పాయింట్ ఇది, కానీ ఎగ్జిక్యూషన్లో కొంచెం చిన్న మిస్టేక్స్ వల్ల అలా జరిగింది, బట్ నువ్వు చాలా బాగా ఆలోచించావని చాలా మెచ్చుకున్నారండి నన్ను. మెచ్చుకున్నారు, ఆ ఇంప్రెషన్ ఉందిగా ఉంది కాబట్టి నేను ఆయన దగ్గర రైటింగ్ టీమ్ జాయిన్ అవ్వదని వచ్చాను. వచ్చిన తర్వాత 1.5 ఇయర్ కష్టపడ్డానండి, ఆ స్క్రిప్ట్ రాయడం, ఇది రాయడం, ఆయన ఇంప్రెస్ చేయడానికి, అది చేయడం, ఇది చేయడం, అన్నీ ప్రతి చోట ఇంప్రెస్ అయ్యేవారు. వన్ సినిమాకి నాకు చిన్న అవకాశం ఇచ్చారండి మా టీంలో, ఇంకా రైటర్స్ అందరి టీంలో నన్ను కూడా ఒకరిగా తీసుకున్నారు. ఆ జర్నీలో ఎక్కువ మాట్లాడిన పుట్టింది మా ఇద్దరు. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే ఆల్రెడీ మీరు డిఎస్పి గారు మీరు వర్క్ చేశారు, ఇప్పటికీ కరెంట్ సినిమాలు అటు నువ్వే ఇటు నువ్వే పాట నేను పర్టికులర్గా లైవ్ చేస్తుంటే ఇప్పటికీ ఆడియన్స్ ఆ పాట అడిగి చూస్తూ ఉంటారు, అంత సూపర్ మ్యూజిక్ మీ కాంబినేషన్లో కరెంట్ తర్వాత.
అంటే డిఎస్పి గారు మ్యూజిక్ అంటే ఆయన ప్రతి సినిమా మ్యూజికల్ హిట్టే, ఇప్పటి వరకు ఆయన హిట్ కాదు అని చెప్పడానికి ఏం లేదు. సో మళ్ళీ సెకండ్ టైం ఆయనతో వర్క్ చేస్తున్నప్పుడు, సో ఆల్రెడీ మీకు ర్యాపప్ ఉంది, సో పర్టికులర్గా ఈ మ్యూజిక్ సిట్టింగ్స్ కోసం ఏమన్నా ఎలాంటి వర్క్ జరిగింది? ఈ అంటే యూజువల్లీ డిఎస్పి గారు నాకు నాకు చాలా మంచి ఫ్రెండ్ అండి. కరెంట్ అప్పుడు చాలా మంచి ఫ్రెండ్, ఇప్పుడు చాలా చాలా అంటే చాలా క్లోజ్ ఫ్రెండ్ ఆయన. అంతే అంత అంత ఎలా ఉంటుంది మధ్య మధ్య రిలేషన్షిప్. ఈ సినిమాకి వచ్చేసి నేను పట్లర్ ఒకటే అండి, ఎందుకంటే సుకుమార్ గారు, దేవి గారు, వాళ్ళ రాంటి గారు, వాళ్ళ కాంబినేషన్ పాటలు ఎలా ఉంటాయి అందరికీ తెలుసు. సో ఇప్పుడు వాళ్ళ ముగ్గురితో నేను కూర్చుంటున్నాను, అక్కడే నేను చాలా వరకు సాటిస్ఫై అయిపోయాను ఫ్రాంక్. అంటే సాటిస్ఫై అంటే అదే గొప్పగా ఫీల్ అయిపోయాను నేను. సో అప్పుడు నేను ఫస్ట్ సాంగ్ చేసేటప్పుడు సుకుమార్ గారును రాండి గారు కూర్చున్నారు, సుకుమార్ గారు, దేవి గారు కూర్చున్నారు, నేను కూడా కూర్చున్నాను అండి. కథ చెప్పాను అంతా, సో దేవి గారు నచ్చేసింది, ఫుల్ హ్యాపీ. సో అప్పుడు ట్యూన్ చేద్దాం అనుకున్న టైంలో అసలు వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుందని నేను చూశానండి. నిజం చెప్పాలంటే ఏముంటుంది, చాలా సింపుల్ వర్కింగ్ స్టైల్ వాళ్ళకి. బేసికల్గా నాకు బాగా అర్థమైంది ఏంటంటే, ఇద్దరు జీనియస్లు కలిస్తే ఆటోమేటిక్గా మంచి వర్కే వస్తుంది, దాంట్లో పెద్ద ఆలోచించాల్సిందే లేదు. పెద్ద బ్యాక్గ్రౌండ్ ఏదో పెద్ద, సుకుమార్ గారు ఏదో వర్క్ చేసేసి, దేవి గారు ఏదో వర్క్ చేసేసినట్టు ఏమి ఉండదండి. సింపుల్ అలా కూర్చున్నాము, ఆయన అప్పటికప్పుడు అన్నారు ఇలాగ ఏంటి మ్యూజిక్ ఓకే, డిస్కో ఓకే, మూవీట్ ఓకే అని అన్నారు, వినగానే నచ్చేసింది. కానీ వాళ్ళిద్దరి మధ్య వాళ్ళిద్దరు ఎంత గొప్పలంటే చూడండి, ఆయన పాడాడు, దేవి గారు పాడారు, అద్భుతంగా అనిపిస్తుంది. నేను ఫస్ట్ మెస్మరైజింగ్లో ఉన్నాను, ఆహా వీళ్ళిద్దరు ఇలా వర్క్ చేసి ఇద్దరు పక్కన కూర్చున్నానని. సుకుమార్ గారు ఏమో అద్భుతంగా ఉంది డార్లింగ్, సూపర్గా ఉంది, సూపర్ సాంగ్ అనేసారు. నేను నాకొకటి బాగా నచ్చేసి ఊరుకుంటే వాళ్ళిద్దరు కలిసి ప్రతాప్ గారు చెప్పండి మీకు నచ్చిందా అన్నారు. ఐ వాజ్ షాక్డ్ అనమాట, లైక్ యూనో హౌ కమ్ నేను నేనేమో వాళ్ళ దగ్గర కూర్చున్నాను నేను ఫీల్ అవుతున్నాను, వాళ్ళు నన్ను బికాస్ ఐమ్ ది డైరెక్టర్, ఐమ్ ది డైరెక్టర్ ఆఫ్ ది మూవీ, ఐమ్ ది కెప్టెన్ ఆఫ్ ది షిప్, అందుకోసం వాళ్ళు అంత పెద్ద వాళ్ళు అంత పైకి వెళ్ళారనిపిస్తారు. సో అక్కడ కూడా వాళ్ళిద్దరు నన్ను అడిగి నీకు నచ్చిందా అంటే నేను సో ఆబ్వియస్లీ ఫస్ట్ సాంగ్ అండి, బ్యాంగ్లూర్ సాంగ్, ఎవరికి ఎవరికి నచ్చుతుంది సార్ ఎక్స్ట్రా సూపర్గా ఉంది అంటే దాన్ని అయితే దీన్ని మనం చేద్దామని అప్పుడు దాని సాంగ్ గురించి వర్క్ చేసామని. వర్క్ చేసే ప్రాసెస్లో సుకుమార్ అన్నారు ఎవరు వద్దు డార్లింగ్ నువ్వే రాశాయండి. సో దేవి గారే రాశారండి సాంగ్, ఆయనే పాడారు, ఆయనే మ్యూజిక్ చేశారు. అప్పుడు మళ్ళీ సుకుమార్ గారు ఒకసారి చూశానమాట, కొరియోగ్రాఫీ ఎవరిని పెడదాం సాంగ్ చేద్దాం అంటే అన్నారు ఎవరో ఎందుకు దేవి గారిని చేసామంటారు. నేను ఫోన్ చేశారు మీరే అండి అంటే ఏంటండి బాబు నాకు ఏంటండి బాబు నాకు మళ్ళీ నేను కొరియోగ్రాఫీనా. కానీ అప్పటికి ఆయనకి ఏంటంటే ఎందుకు కొరియోగ్రఫీ అని కూడా ఆయనకి కాన్సెప్ట్ వాజ్ వెరీ క్లియర్, ఎందుకంటే పాట ఆయనే రాశారు కాబట్టి. నేను ఓన్లీ సిచ్యువేషన్ చెప్పాను సార్ ఈ ప్లేస్లో ఇలా ఫ్రెండ్స్ డ్రీమ్, ఆ డ్రీమ్లో ఈ సిచ్యువేషన్ అని చెప్పాను అంతే. ఆ సిచ్యువేషన్ దగ్గర ఆయన వెరీ క్లియర్గా ఆయన పాట రాశారు కాబట్టి ఆయన కాన్సెప్ట్ అంత క్లియర్గా ఉంది. అదే కాన్సెప్ట్ చెప్తున్నారు, ఇంకెందుకు ఆ కాన్సెప్ట్ మీరే చేసేయండి, మీరే కొరియోగ్రాఫ్ చేశాను అని చెప్పేసి బ్యాంకాక్ ఆయనే తీసుకునేలా మొత్తం ఆయన చేశారండి. చేసిన తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన ఎంత ప్యాషనేట్ అంటే, నేను రఫ్గా ఒకటి ఎడిట్ చేసి అప్పుడు ఇస్తానండి, ఎందుకంటే మొత్తం నేను చేశాను, ఆయన ఎడిట్ చేశాను. తిరా చూస్తే రఫ్ ఎడిట్ కాదు, అదే మెయిన్ ఎడిట్, అంత బాగా చేశాడు ఆయన. మేము మళ్ళీ ఏం చేయలేదు అండి, నాకు చూపించారు, నేను అసలు ఏం కరెక్షన్స్ ఏమి ఒక ఇన్సర్ట్ కూడా చేయలేదండి. యాస్టిజ్ ఆయన ఏం చేశారు అదే మేము ఉంచేసామండి. అయితే ఈ సినిమాతో డిఎస్పి గారు ఇంకొక రెండు కొత్త అవతారాలు ఇస్తారు, ఎడిటర్ అండ్ సినిమాటోగ్రాఫర్. ఎడిటర్ అండ్ ఏమంటారు కొరియోగ్రాఫర్ చెప్పక్కర్లేదు, బికాస్ ఇస్ అ వెరీ గుడ్ డాన్సర్, డ్యామ్ గుడ్ డాన్సర్. చూడండి చిన్న చిన్న అన్ని బాగా వర్కౌట్ అయినాయి ఈ సాంగ్లో, ఏది బ్యాంకాక్ సాంగ్లో ఓకే అంటాం స్లోలీ ఇలాంటివన్నీ, లైక్ హీ కంపోజ్డ్. సో దట్స్ సచ్ ఎ గ్రేట్ థింగ్ అండి. యాక్చువల్గా డైరెక్టర్లు అంటే మీరు విభిన్నంగానే వెళ్తున్నారు, డైరెక్టర్ అనగానే హీరో హీరోయిన్ సాంగ్ కోసం బ్యాంకాక్ వెళ్తుంటారు, మీరు ఒక ఫ్రెండ్ సాంగ్ కోసం బ్యాంకాక్ వెళ్ళారు. చెప్పాను కదండి సుకుమార్ గారి దగ్గర ఉన్న గొప్ప విషయం ఏంటంటే, ప్రపంచంలో ఆయన అతి ఎక్కువ వాల్యూ ఇచ్చేది ఒకేదానికండి, అదేంటంటే కథ. కథ ఏం చెప్తే అది చేస్తాడు ఆయన, ఆయన ఏం చెప్తే మేము చేస్తాం అంటే అలా చైన్ రియాక్షన్ లాగా. బట్ మేము కూడా అండి, నేను కూడా అంతే. కథ నేను అప్పుడు హీరోయిన్ తీసుకుని బ్యాంకాక్ వెళ్ళాలి, లేకపోతే హీరోయిన్కి డ్యూయట్ లేదు, లేకపోతే హీరో ఒక ఐటమ్ సాంగ్ కావాలి, నథింగ్ అండి. అసలు ఆ క్యాలిక్యులేషన్స్ ఉండవు కట్ చేసేటప్పుడు. ఆ కథ ఎటు తీసుకెళ్తుంది, క్యారెక్టరైజేషన్ రెండు క్యారెక్టర్ ఇద్దరితో కథ మొదలెడుతున్నాం. సో ఆ రెండు క్యారెక్టర్లు ఎటు వెళ్తున్నారు, ఏమి ఎటువంటి సర్కమ్స్టాన్సెస్ నుంచి వెళ్తున్నారు, లేకపోతే ఆ రెండు క్యారెక్టర్స్ వల్ల ఎటువంటి కాన్ఫ్లిక్ట్స్ వస్తున్నాయి, దాన్ని ఒక రైటర్గా కూర్చొని ఎలా సాల్వ్ చేస్తున్నాం, లేకపోతే ఒక డైరెక్టర్గా నేను ఎలా సాల్వ్ చేసుకుంటే వెళ్తాను, ఇదేనండి. సో సచ్చే ఇగో ఇలాంటి ఎక్స్పీరియన్స్ కోసమే నేను 5 ఇయర్స్ వదిలేసేయండి నా లైఫ్లో, పోతే పోయిన 5 ఇయర్స్, నాకు 5 ఇయర్స్ పోయినా పర్లేదు. బట్ ఇలాంటి ఎక్స్పీరియన్స్ మాత్రం, ఇలాంటి కాన్ఫిడెన్స్ రైటింగ్ మీద కాన్ఫిడెన్స్ కానీ గ్రిప్ కానీ ఓన్లీ సుకుమార్ గారి దగ్గరే వస్తుంది. అందుకోసం నేను 5 ఇయర్స్ పక్కన పెట్టి ఆయన దగ్గరకు వచ్చి ఆయన దగ్గరే కంటిన్యూ. యాక్చువల్గా అంటే మీరందరూ ఫ్రెండ్స్, మీరు కానీ సుకుమార్ గారు కానీ, ఒక బాసు అని పక్కన పెట్టేసి మీరు ఒక ఫ్రెండ్షిప్, ఒక వాల్యుబుల్ ఫ్రెండ్స్ మీరు అందరూ. సో ఇలాంటి ఫ్రెండ్స్ ఒక పాయింట్ ఆలోచించారు, హీరోని మోసం చేసే ఫ్రెండ్స్ అంటే సినిమాలో ఎక్కడైనా జరిగిన సన్నివేశం, ఎందుకంటే ఆ సీన్ చూసినప్పుడు పర్టికులర్గా సినిమా ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళల్లో ఫ్రెండ్స్ ఇలానే ఉంటారు.
ఫ్రెండ్ చేసిన పనిని ఎవరు ఎంకరేజ్ చేయరు. నేను ఒక మోడల్ని లవ్ చేస్తున్నా అంటే ఏ ఫ్రెండ్స్ యాక్సెప్ట్ చేయరు, ఈ తప్పురా అది ఇలా ఉంటుందిరా అని. కరెక్ట్, అది ఎగ్జాక్ట్లీ అది కొత్తగా ఫిక్షన్గా తెచ్చిన పాయింట్ కాదు, జెన్యున్ పాయింట్, ఎక్కడో జరిగింది తీసుకొచ్చిన పాయింట్ పెట్టినట్టే అనిపించింది మా అందరికీ. సో ఆ ఫ్రెండ్షిప్ చేసే పాయింట్ కానీ ఇలాంటివన్నీ మీకు ఎక్కడైనా లైక్ రియల్గా ఎక్స్పీరియన్స్ అయిన సిచ్యువేషన్సా, లేదంటే కథకి తగ్గట్టుగా వెళ్ళారా? లేదండి, కథ తగ్గట్టుగానే వెళ్ళాం. ఎందుకంటే రియల్గా చెప్పాలంటే ఆలోచించండి, అప్పుడు వాళ్ళ ముగ్గురు ఏ స్టేజ్లో ఉన్నారు. సి, వాళ్ళ ముగ్గురు అంటే దేవి గారు కానీ, రాండీ గారు కానీ, సుకుమార్ సార్ కానీ, వాళ్ళు ఎక్కడుంటారు, అంటే వాళ్ళు ఏ లెవెల్లో ఉన్నారు. వాట్ ఎమ్ ఐ నాట్. ఇప్పుడు ఈరోజు చూస్తే నేనేంటి, కానీ ఆ రిలేషన్షిప్ని చూసారా, ఆ రిలేషన్షిప్. కానీ ఇప్పుడు ఈరోజు నేను ఇంత సినిమా ఇంత చేసేసి మొత్తం సినిమా అంతా అయిపోయిన తర్వాత మీరందరూ అంటే చాలా హ్యాపీగా ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను. కానీ నేను చాలా హ్యాపీగా ఉన్నానండి. నేను ఎక్కువ హ్యాపీగా ఉంది ఎందుకంటే రాదర్ దాన్ ద సక్సెస్ నాకేంటంటే లాట్స్ ఆఫ్ థింగ్స్ నాకు ఐ మీన్ నేర్చుకున్నాను నేను వీళ్ళ దగ్గర లాట్స్ ఆఫ్ థింగ్స్ అనమాట. ఐ హ్యావ్ టు స్టార్ట్ వర్కింగ్ ఆన్ దోస్ థింగ్స్. ఇప్పుడు నెక్స్ట్ మూవీ ఏంటంటే చాలామంది అడుగుతున్నారు నాకు, నెక్స్ట్ మూవీ దాని మీద చేసాను దాని మీద కాదు, ముందు అవి ఏం చేశారు, నేను ఆల్రెడీ ఏం నేర్చుకున్నాను, దాని మీద వర్క్ స్టార్ట్ చేసుకోవాలని నేను. సో అంత మంచి రిలేషన్షిప్ మా మధ్య. కానీ సినిమాలకు వచ్చేసరికి ఏంటంటే సినిమాలో వాళ్ళ ముగ్గురు అలా ఉండాలని, బయట బయట మళ్ళీ వాళ్ళ ముగ్గురు చాలా మంచి ఫ్రెండ్స్ ఉండాలి, ఎక్కడికెళ్ళిన ముగ్గురు కలిసి వెళ్తారు. సో సినిమా కథ ప్రకారం వాళ్ళు వెళ్ళాల్సి వచ్చింది అంతే. అంతేగాని మనం ఇలా ఉన్నాం కాబట్టి కథలో అలా కథలో అలా పెట్టామనేది ఏం కాదండి. ఓకే, ఎగ్జాక్ట్లీ మీరు చెప్పింది ఏంటంటే ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అందులో పాయింట్ ఏంటంటే మెయిన్ సుకుమార్ గారు మీకు ఒక వర్క్అప్ చెప్పినప్పుడు అది మీరు 100% 200% సక్సెస్ చే చూపించారు, అది చాలా హ్యాపీ ఉంటుంది మీకు ఫీల్. ఎందుకంటే ఆయన నాకు ఒక బాధ్యత ఇచ్చిన, ఆయన ఇచ్చిన బాధ్యతలో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే అండి, నాట్ అన్ ఆర్డినరీ సీన్స్ అండి ఆయన ఇచ్చినవి. మీరు అంటే అంటే ఇప్పుడు నేను చెప్తున్నాను కాదు, అంటే ఈరోజు ఫిలిం పెద్ద సక్సెస్ అయింది నేను చెప్తున్నాను కానండి, బట్ నాకు ఇప్పుడు అన్నీ గుర్తొస్తున్నాయి. ఇచ్చిన నార్మల్ సీన్స్ కాదండి, మీరు అబ్జర్వ్ చేస్తే సెకండ్ హాఫ్లో కానీ ఎమోషనల్ సీన్స్ అన్నీ చూడండి, అవి ఎంత బ్యాలెన్స్డ్గా వెళ్ళాలంటే ప్రతిదండి, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్. అంటే నేను ఎంత చెప్పిన బ్లింక్ దగ్గర నుంచి కూడా రాజ్ యొక్క ఎక్స్ప్రెషన్లో కూడా ఏ చిన్న ఎక్స్ప్రెషన్ ఇటు వెళ్ళిన, ఎందుకంటే తీసుకున్న పాయింట్ అటువంటిది, మేము డీల్ చేసే పాయింట్ అటువంటిది. ఇప్పుడు అమ్మాయి క్యారెక్టరేషన్ ఏదైనా డీల్ చేసే పాయింట్, సో ఆయన అవన్నీ ఆయన క్లారిటీ. ఎందుకంటే ఆయన రాసేది ఆయన సూపర్, ఆయన తీస్తే అసలు వేరేలా ఉంటుంది కాబట్టి ఆయన క్లారిటీ ఉంది. కానీ నేను తీసేటప్పుడు ఎంత కీన్గా ఉండాలని, సో ఆ పర్టికులర్ సీన్స్లో ఐ ఫెల్ట్ ఇన్ లైక్ యూనో నేను సక్సెస్ అయ్యానండి. ఎందుకంటే ఆయన అవి చూసి ఆయన ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ, ఎస్ బాగా తీసారు అని చెప్పారు. దట్ వాజ్ లైక్ యూనో బెస్ట్ థింగ్ ఆఫ్. అంటే అది మూవీ అయిపోయినప్పుడు ఆల్మోస్ట్ మూవీ కంప్లీట్ అయిన తర్వాత సుకుమార్ గారు చూసి ఆయన ఫీల్, ఆయన అన్న ఎక్స్ప్రెషన్స్ ఏంటి, అంటే మీకు చెప్పిన డైలాగ్ ఏంటి? ఏమంటే ఆయన సినిమా అంతా చూశారు, చూసిన తర్వాత ఆయన కొన్ని మిస్టేక్స్ అయితే కనిపిస్తాయి, పెద్ద డేటర్ కూడా ఆయన కనిపిస్తాయి, కానీ అనుకున్నట్టున్నారు అవన్నీ తర్వాత చేద్దాను. ముందు ఆయన సినిమా అంతా అయిపోయిన తర్వాత ఏం చేయలేదండి, ఫస్ట్ పక్కన రాండి గారు ఉన్నారు, నేనున్నాను. రాండి గారి దగ్గరికి వెళ్ళి గట్టిగా పట్టుకుని ముద్దు పెట్టేశారండి, అంటే బ్రదర్ యువర్ రాక్ బ్రదర్ అని. ఎందుకంటే లైటింగ్ ఈటింగ్ చూస్తే సినిమాలు అలా ఇన్వాల్వ్ అయిపోతాం, మ్యాక్సిమం ఆ లైటింగ్కి ఇన్వాల్వ్ అయిపోతాం. ఆ తర్వాత నేను కొంచెం దూరంగా ఉన్నానండి, నాకు కొంచెం టెన్షన్ ఉందండి, బికాస్ ఎందుకంటే ఇప్పుడు నా కథ నాదంటే వేరండి, బట్ ఆయన తీసిన కథ నేను ఎలా తీసాను, ఆ టెన్షన్లో ఉంటే ఆయన అలా చూశాను. ఈ మధ్య చూస్తే అక్కడ ఉన్నాను, నా దగ్గరికి వచ్చారు, పరిగెత్తి వచ్చి గట్టిగా పట్టుకుని గట్టిగా ముద్దు పెట్టేసుకుని, నన్ను కూడా గట్టిగా ముద్దు పెట్టేసుకుని బాగా తీసేవారు అన్నారండి. అంతే, దట్ వాజ్ లైక్ ఆయన ఫ్రాంక్ చెప్పాలంటే ఇప్పుడు ఈ రోజు సినిమా సక్సెస్ అయిన ఎంజాయ్మెంట్ అందరు చేసేది నేను ఆరో చేశానండి. నేను అప్పుడే ఎంజాయ్ చేశాను, అప్పుడు బాగా ఎంజాయ్ చేశాను ఫ్రాంక్ చెప్పాలంటే, అందుకే ఇప్పుడు బేబీ ఉంటారు. సో బట్ దట్ వాజ్ లైక్ ఆయన ఇచ్చిన నాకు బెస్ట్ కాంప్లిమెంట్, నా లైఫ్లోనే అది ది బెస్ట్ కాంప్లిమెంట్ నా ఫీలింగ్. ఓకే, సో యాక్చువల్గా ఇలాంటి ఒక బోల్డ్ స్టోరీ డీల్ చేసేటప్పుడు నేను పర్టికులర్గా సినిమాలు చూసింది, లేడీస్ ఇలాంటివి చూస్తారా అనే ఫీలింగ్ ఉంటుంది. బట్ లేడీస్ వాళ్ళని చూసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు సినిమాకి, అండ్ ఫ్యామిలీస్ వస్తున్నారు, కపుల్స్ వస్తున్నారు, వైఫ్ అండ్ హస్బెండ్ వస్తున్నారు, లవర్స్ వస్తున్నారు. సో కొంచెం ఏమైనా టెన్షన్ అనిపించిందా లేడీస్ నుంచి, ఏమైనా నెగిటివ్ వస్తుందా, ఎందుకంటే ఒక అమ్మాయిని ఇంత బోల్డ్గా చూపిస్తున్నాం, అండ్ అక్కడ మీరు తగ్గలేదు, మన అమ్మాయి డ్రింక్ చేస్తుంది, అమ్మాయి సేఫ్టీ అంటుంది, ఇలాంటి పాయింట్స్ అన్నీ అమ్మాయి యూజ్ చేస్తుంది. అంటే అందరికీ తెలుసు అది, తెలియని పాయింట్ ఏం లేదు, బట్ బోల్డ్గా అమ్మాయి చెప్తుంది డైరెక్ట్గా. బట్ అది డైజెస్ట్ చేసుకుంటారా లేడీస్, ఎందుకంటే వాళ్ళని చూసుకుంటున్నారు, లేడీస్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు, ఇది రియల్ పాయింట్ అనుకుంటున్నారు. బట్ ఇది ఇప్పుడు మనకి సినిమా చూసిన తర్వాత తెలిసింది, బట్ సినిమాకు ముందు మీరు లేడీస్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందని ఫీల్ అయ్యారు? లేడీస్ నుంచి రెస్పాన్స్ అంటే అండి, మేమైతే చాలా పాజిటివ్గా ఉన్నాం ఫస్ట్ నుంచి. ఎందుకంటే చూడండి, గొప్ప గొప్ప డైలాగ్ రాశారు ఆయన. ఏంటంటే స్కర్ట్లు ఫ్రాక్లు స్కర్ట్లు వేసుకున్న ప్రతి అమ్మాయి అంటే ఫాస్ట్ అని కాదు, పోలీస్ స్టేషన్కి వెళ్ళిన ప్రతి అమ్మాయి ప్రాస్టిట్యూట్ అని కాదు. ఎందుకంటే ఇవాళ రేపు ఒక అమ్మాయి ఒక అబ్బాయితో మాట్లాడితేనే మనం ఏదో ఉంది అని అనుకోవాలి. ఎందుకంటే మన సైకాలజీ అలా తయారైపోయింది, కల్చర్ అలా అయిపోయింది, మనం బేసికలీ మన సొసైటీ అలా, సారీ కల్చర్ కాదు మన సొసైటీ అలా అయిపోయిందని.
సో సొసైటీలో అలా అయిపోయింది కాబట్టి అంటే వాళ్ళకి ఎంత దగ్గర వాళ్ళలో వాళ్ళు పడే సంఘర్షణ ఉంటుంది చూసారా, వాళ్ళలో వాళ్ళు ఫీల్ ఏంటంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయితో ఫ్రీగా మాట్లాడలేదు, ఒక అమ్మాయి ఒక అబ్బాయితో లేకపోతే ఫ్రీగా బయటకు వెళ్ళలేదు, తనకేమైనా కావాలి అనుకుంది అంటే ఆ ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ ఆ అమ్మాయికి చేయలేదు. ఇంకా స్టిల్ ఇంకా లాట్స్ ఆఫ్ లైక్ మనకి బోలన్ని కండిషన్స్, లాట్స్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్ మనం చుట్టూ ఉన్నారు. సో అలాంటి వాళ్ళు ఏంటంటే వై కాంట్ వీ టేక్ ఏ బోల్డ్ థింగ్, ఎందుకు బోల్డ్గా ఉంటే ఏంటి ప్రాబ్లం ఎగ్జాక్ట్లీ అంటే మేము దానికి అన్ని జస్టిఫికేషన్ ముందు రాసుకున్నాం కాబట్టి అంత ధైర్యంగా చెప్పేవాడి ముందు అమ్మాయి గురించి బోల్డ్నెస్ ఎందుకు చెప్పామంటే మాకు జస్టిఫికేషన్ మాకు క్లారిటీ ఉంది, మేము ఏం చెప్పాలో క్లారిటీ ఉంది. సో ఆడవాళ్ళు వాళ్ళకున్న ఏమైతే ఆ పాయింట్స్ మేమైతే ఏమైతే వాళ్ళు ఎటువంటి సర్కమ్స్టాన్సెస్ నుంచి వెళ్తున్నారో ఆటలే తీసుకున్నాం కాబట్టి ఏ రోజు మేమైతే ఏ రోజు ఇది నెగిటివ్ వస్తుందా ఇది పాజిటివ్ ఆలోచించలేదండి. బికాస్ వీ నో వీఆర్ వెరీ క్లియర్, ఎందుకంటే మేము ఒక అమ్మాయి కథ చెప్తున్నాం, ఒక అమ్మాయి కథే చెప్తున్నాం అండి, కుమారి కథ చెప్తున్నాం. కుమార్ ఈజ్ వెరీ బోల్డ్, బట్ వై షీ ఈజ్ బిహేవింగ్ ఇన్ దాట్ వే, ఆమె ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నా, ఆమె ఎందుకు ఇలా ఉంటుంది అనే దానికి మాకు జస్టిఫికేషన్ ఉంది. సో ప్రతి అమ్మాయికి ఉంటుందండి, ప్రతి అమ్మాయి ఏం చేసేదానికి అమ్మాయి కొన్ని అమ్మాయి దగ్గర ఆన్సర్స్ ఉంటాయి. ఓన్లీ థింగ్ ఏంటంటే ఆ అమ్మాయి ఏదైనా ఆన్సర్స్ మనం చెప్పాలి లేదా మనం తెలుసుకోవాలి, దెన్ విల్ బీ వెరీ క్లియర్ అబౌట్ ద పర్టికులర్ గర్ల్. ఆ క్లారిటీ ఉండాలి, అది చాలామంది అమ్మాయిలు చెప్పలేకపోవచ్చు. సో దానివల్ల కొంతమంది అలానే అయిపోతుంది, నేను వాళ్ళు బోల్డ్గానే ఉన్నా సరే జస్టిఫికేషన్ లేకపోవడం వల్ల అయిపోతుంది. కానీ మేము మాత్రం మా క్యారెక్టర్ విషయంలో వీఆర్ వెరీ క్లియర్ దట్ మా అమ్మాయి ఇలా కుమార్ ఎందుకు బోల్డ్గా ఉందంటే వీ హ్యావ్ అవర్ ఓన్ జస్టిఫికేషన్స్ క్లియర్గా ఉందండి. సో అదే కదా మేము చెప్పాను. సో లేడీస్ దగ్గర నుంచి ఇంత ఎలాంటి పాయింట్ లేడీస్ గురించి డిస్కస్ చేసినప్పుడు నెగిటివ్స్ అని మాత్రం ఏ రోజు ఆలోచించలేదు, వీఆర్ వెరీ క్లియర్. మేము మాట్లాడితే మంచి పాయింట్ మాట్లాడతాం, మేమేమి ఎటువంటి తప్పు చేయట్లేదు. ఆడవాళ్ళని మేము ఏమంటారు అగౌరవపరిచేలాగా మేము చెప్పట్లేదు. ఆడవాళ్ళు ఇంకా వాళ్ళ ఇన్నర్ థింగ్స్ ఏదైనా ఐడియా ఉన్నా కూడా మేము బయటికి తీసినట్టే మాట్లాడాం. సో కాబట్టి ఆడవాళ్ళకి మేము ఎప్పుడు అంటే సుకుమార్ గారు ఏ సినిమా చూసినా ఎందులోనూ ఆడవాళ్ళు నాట్ ఈవెన్ లైక్ ఆయన కాస్ట్యూమ్ దగ్గర నుంచి కూడా అందరికీ తెలుసు ఎటువంటి కేర్ తీసుకుంటారు ఆయన, ఎప్పుడు అగౌరవపరిచే విధంగా మాది ఏ సినిమా ఉంది. అలాంటప్పుడు ఇది బోల్డ్ థింగ్ అయినా సరే ఇందులో కూడా మేము ఆ లిమిటేషన్స్లోనే చేసామని. సో కాబట్టి ఏ రోజు మాకు నెగిటివ్ అయితే రాలేదు, అంటే ఆడవాళ్ళు నెగిటివ్ అయితే రాలేదు. ఇప్పుడు ఈరోజు అంతమంది గర్ల్స్ ఐడెంటిఫై చేసుకుంటారు, కొంత చాలామంది ఎక్స్ప్రెస్ చేస్తారు, కొంతమంది ఎక్స్ప్రెస్ చేయకపోయినా వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు, ఎస్ దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇప్పుడున్న జనరేషన్ జరుగుతుందని. ఆ విషయంలో వీఆర్ వెరీ హ్యాపీ, అంటే మాకు లాట్స్ ఆఫ్ ఫోన్ కాల్స్ అవి వచ్చి వాళ్ళు మాట్లాడేది. కొంతమంది అమ్మాయిలు చెప్తే నెంబరు వాళ్ళు ఎవరో పేరు ఏం చెప్పకుండా మా నెంబర్ తెలుసుకుని మాకు ఫోన్ చేసి చాలా బాగా తీశారండి, చాలా బాగా చేశారండి, నిజంగా ఇప్పుడు మాలో ఇప్పుడు అది ఉంది కానీ మా గురించి అలా మేము చెప్పుకోలేము, బయట చెప్పుకోలేమండి మేము, అంటే సరే చెప్పండి పోయినా మీరు ఎవరైనా మేమెవరు ఏంటో వద్దు, బట్ మీ సినిమాలో మేము ఐడెంటిఫై చేసుకున్నాం, ఐడెంటిఫై చేసుకున్నా కానీ ఇప్పుడు నా పరిస్థితుల్లో నేను చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నాను అన్న టైప్ అమ్మాయిలు కూడా ఫోన్ చేసి వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎస్ అంటే మేము ఇప్పుడు బోల్డ్గా ఉన్నంత మాత్రం తప్పు కాదు. సో వాళ్ళ కుమారిలో వాళ్ళని చూసుకుంటున్నారు. సో దట్స్ ఏ బిగ్ సక్సెస్ అండి యాక్చువల్ అలా జర ఈవెన్ లేడీసే కాదు జెంట్స్ కూడా కనెక్ట్ అయ్యే పాయింట్, ఎందుకంటే ఒక దగ్గపడ్డ ప్రేమికుడు అనుకుంటున్నాం కానీ వాడు చేసిన ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళ ఫ్రెండ్స్ చేసినవి ఏంటి అని ప్రతి ఒక్కరు వాళ్ళు కూడా ఫీల్ అవుతున్నారు కాబట్టే ఇంత పెద్ద సక్సెస్ అయింది నిజంగా. సో ఒక మీ గురించి, ఎందుకంటే ఇప్పుడు అంటే మామూలుగా పాత రోజుల్లోకి వెళ్తే డైరెక్టర్లు కానీ టెక్నీషియన్స్ గురించి కానీ పెద్దగా ఆడియన్స్కి తెలియదు, బట్ ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ అయ్యి సో స్క్రీన్ వెనుక ఉన్న హీరోలు కూడా కొంచెం బయటకు వస్తున్నారు. అండ్ సూర్యప్రతాప్ అసలు డైరెక్టర్ అవడానికి ఏంటి మీ ఇన్స్పిరేషన్, అండ్ మీ ఏం చదివి ఎలా ఈ ఫీల్డ్లోకి ఎంట్రీ ఇచ్చారు? యాక్చువల్లీ నేను ఎంసీఏ డిస్కంటిన్యూ అండి, ఎంసీఏ సెకండ్ సెమ్లో ఉండగా ఎప్పుడు నాకు సురేష్ ప్రొడక్షన్స్లో అసిస్టెంట్గా నాకు అప్పటి నుంచి ట్రై చేస్తూ చదువుతున్నాను. నేను చదివేటప్పటి నుంచే ఒక డైరెక్టర్ అవ్వాలని నేను ఆల్మోస్ట్ నేను గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పటి నుంచి నేను ప్లేస్ ప్లేలెట్స్ ఎక్కువ రాస్తుండేవాడి. సో ఆల్మోస్ట్ నేను రాసిన 7 ప్లేలెట్స్లో 5కి స్టేట్ అవార్డ్స్ వచ్చాయి. సో అప్పటి నుంచే నాకు సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉండేది. సో కాకపోతే వెంటనే అవకాశం రాదు కాబట్టి ఆ టైం వేస్ట్ చేసుకోవడం మా ఫాదర్ మా పేరెంట్స్ అన్నీ నన్ను ఎంసీఏ జాయిన్ చేయించడం వల్ల నేను చదువుకుంటూ ట్రై చేశాను. ఆ ట్రైలో ఒకసారి వచ్చింది, ఇమీడియట్లీ మై పేరెంట్స్ వాళ్ళకి వెరీ సపోర్టివ్ అండి. సో వాళ్ళు ఓకే నీ ఇష్టం నీకు నచ్చితే నువ్వు డిస్కంటిన్యూ చేసి వెళ్ళిపోయినా, డిస్కంటిన్యూ చేసి ఐ కేమ్ స్టార్టెడ్ మై కెరీర్ యాజ్ అన్ అసిస్టెంట్ ఇన్ సురేష్ ప్రొడక్షన్స్. అలా నాకైతే స్టార్ట్ అయిందండి. స్టార్ట్ అయ్యే ప్రాసెస్లో హనుమాన్ జంక్షన్ సినిమాకి నాకు సుకుమార్ గారితో పరిచయం ఏర్పడింది. సో ఫస్ట్ నుంచి మా ఇద్దరు వచ్చి చాలా మంచి రిలేషన్షిప్ అండి. ఆయన ఫస్ట్ నన్ను కలవటమే తమ్ముడు అన్నారన్నమాట, ఆ తమ్ముడే ఇంకా స్టిల్ వెళ్తుంది. సో అక్కడి నుంచి మా ఇద్దరు మంచి రిలేషన్, ఆ రిలేషన్షిప్ నుంచి ఆర్య తర్వాత నేను కరెంట్ మళ్ళీ నేను సెపరేట్గా సినిమా చేశాను, చేసిన తర్వాత మళ్ళీ ఇండియాకి వచ్చాను. ఇలా కుమార్ అంటే దిస్ ఇస్ వాట్ ఈస్ మై జర్నీ. ఏంటి ఇంకా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఇంకా మీరే అన్నారు కదా ఇంకా ఈ సక్సెస్లోనే ఉన్నాను ఇంకా నెక్స్ట్ ఏం ఆలోచించలేదు అని. సో ఎలాంటి మూవీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ప్రతాప్ దగ్గర నుంచి మేబీ, ఎందుకంటే ఈ సినిమా తర్వాత మీ మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి, సుకుమార్ గారి మీద ఆల్మోస్ట్ అందరికీ ఎక్స్పెక్టేషన్స్. నైన్ సినిమా అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాకు రావడం కూడా సుకుమార్ గారు పేరుతోటి థియేటర్ వరకు, తర్వాత మీ డైరెక్షన్ ఆర్టిస్టుల వాల్యూ అనేది. సో ఇంకా ఆయన గురించి మాట్లాడేంత ఇది కూడా మాకు లేదు. సో మీ దగ్గర నుంచి ఎలాంటి సినిమాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు నెక్స్ట్?
ఇప్పుడు ఇప్పుడు చూసారు సుకుమార్ గారిని ఎగ్జాంపుల్ తీసుకోండి. ఆర్య ఒక టిపికల్ లవ్ స్టోరీ, జగన్ సార్కి ఒక అదొక డిఫరెంట్ స్టోరీ, ఆర్య టూ ఒక కైండ్ ఆఫ్ సైకలాజికల్ స్టోరీ, 100% అదొక లవ్ స్టోరీ, వన్ డిఫరెంట్. సో డిఫరెంట్ జోనర్స్ ఎప్పుడు ఆయన టచ్ చేస్తుంటారు. ఆయన దగ్గరకు వచ్చి నేను ఇప్పుడు ఈ కమా 20 ఈజ్ నాట్ మై ఫస్ట్ స్క్రిప్ట్ వర్కింగ్ విత్ హిమ్ అండి. ఆయన ముందు నేను చాలా స్క్రిప్ట్ అంటే నేను అనుకునే లేకపోతే మా టీంలో ఇంకా వేరే వాళ్ళు అనుకునే చాలా చాలా స్క్రిప్ట్లో నేను వర్క్ చేస్తున్నానండి. సో నా ఐడియాస్ అంటే వర్క్ చేస్తున్నాను నేను కూడా. కాబట్టి ఏంటంటే ఒక పర్టికులర్ జోనర్ అనేది మాత్రం నేను చెప్పను. వీ వాంట్ టు టచ్ ఇన్ లైక్ ఆల్ కైండ్స్ ఆఫ్ జోనర్స్, అలాగని ఏంటో హర్రరు థ్రిల్లర్ ఇలా అని కాదండి. సో బట్ ఫ్రమ్ మై సైడ్ ఏంటంటే ఐ లైక్ ఆటోబయోగ్రఫికల్ వెరీ మచ్. అది నాకు ఎప్పటికైనా ఆటోబయోగ్రఫీ చేయాలనేది నాకు ఏమంటారు వెరీ మచ్ ప్యాషనెట్ అనమాట నేను అబౌట్ డూయింగ్ దాట్. సో బట్ నెక్స్ట్ సినిమా కూడా 100% ఏంటంటే ఏమంటారు అండర్ సూపర్విజన్ ఆఫ్ సుకుమార్ గారితోనే నేను చేస్తానండి. అండ్ ఏం చేయాలో కూడా ఆయన చెప్తారు, ఇంకా నాకేం చెప్పలేదు. ఇప్పుడు ఆల్మోస్ట్ రిలీజ్ అయ్యి 1 వీక్ అయింది. ప్రస్తుతానికి అయితే ప్రమోషన్ సైడ్ ఏం చేస్తున్నాం, సినిమాని ఇంకా ఎలా ప్రమోట్ చేస్తున్నాం ఏంటి దాని గురించి ఆలోచిస్తున్నాం. మేబీ ఒక 10-15 డేస్ చెప్పొచ్చు నాకు, అరే నువ్వు ఇది చేయరా అని చెప్తారు. ఆయన ఏం చెప్తే దాని ప్రకారం ఐ జస్ట్ గో త్రూ. ఓకే సార్, సూపర్. థ్యాంక్ యూ సో మచ్ మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్, గుడ్ లక్. సో సూర్యప్రతాప్ గారి దగ్గర నుంచి ఇంకా చాలా చాలా మంచి మంచి సినిమాలు ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉంటాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, అండ్ కంగ్రాచులేషన్స్ ఆన్ సెకండ్. థ్యాంక్ యూ.